भद्राद्री कोत्तगूडेम जिला अश्वारावपेट मंडलम असुपाक ग्रामंलो इंद्रानगर सागर एत्तिपोतल पथकं कोसं अप्पटि कांग्रेस प्रभुत्वं हयాంలో ఉద్యోగుల నివాసం కొరకు ఇళ్లను ఆసుపాక రెడ్డిగూడెంలలో నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి తర్వాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంద్రా సాగర్ ఎత్తిపోతల పథకం ఆపివేయడంతో అప్పటి నుంచి ఆసుపాకలో ఉన్న గృహాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. రెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చిన అధికారులు ఆసుపాక గ్రామంలో ఉన్న ఇళ్లను నిరుపయోగంగా వదిలేశారని స్థానికులు అంటున్నారు. ప్రజల సొమ్ముతో లక్షలు వెచ్చించి నిరుపయోగంగా ఉన్న వాటిని తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ఆసుపాక గ్రామస్తులండి, మొన్న డబుల్ బెడ్రూమ్లు పంచారండి. పంచినప్పుడు మాకు ఒక ఇల్లు ఇవ్వమని ఫస్ట్ నుంచే చెప్తున్నారండి పెద్ద మనుషులందరూ కూడా, ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా. అయితే ఇస్తాం ఇస్తాం అని చెప్పి మా పరిస్థితి తెలుసండి. 30 సంవత్సరాలు పట్టండి, అసలు ఎవరు కూడా ఇల్లు లేకుండా చూసుకుంటూ వెళ్తున్నారు కదండి. గూడు పుటానీలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటారండి, లంచాలు తీసుకోనండి. ఇల్లు ఉన్న వాళ్ళకే, ఇల్లు మీద ఇల్లు అండి, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారండి. మా పరిస్థితి తెలుసు కూడా. అప్పుడు అన్నారు కదా ఈ ఖాళీ ఇల్లు ఉన్నాయి కదా, అందులో ఒక ఇల్లు ఇస్తామని చెప్పేసి పాతేమారు ఉన్నారండి. అప్పుడు ఆయన చెప్పారండి అమ్మ ఇక్కడ అయితే అక్కడ వచ్చి నుంచినే చెడగొట్టారండి. ఊళ్ళో పెద్ద మనుషులే చెడగొట్టారు గూడు పుటాని చేసి. తర్వాత ఎంఆర్ ఉన్నారు కదా అమ్మ అక్కడ ఇంద్రమ్మ కాని ఇల్లు ఉన్నాయి కదా, అందులోకి నీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారండి. ఆయన ఏమి ఇప్పుడు లేరు, ఎంఆర్ గారు కొత్త ఆయన వచ్చారండి. ఇప్పుడైనా మా ఆయనకు దయించండి, ఇప్పుడున్న ఈ ఖాళీలలో ఒక ఇల్లు ఇస్తానని. నా పేరు ఉదయ్ కుమార్ అండి, నేను ఆసుపాక గ్రామ నివాసిని. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వర సమాచార చట్టం జిల్లా కన్వీనర్గా చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వచ్చేసి నారాయణపురం రోడ్లో ఉన్నటువంటి పంప్ హౌస్ ప్రాంతంలో ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం కోసం నిర్మించినటువంటి ఇండ్లను సందర్శించడానికి వచ్చాము. సో ఈ యొక్క ప్రాంతంలో 19 ఇళ్ళు అనేది నిర్మించారు ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసం. ఆ పథకం ఆగిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ ఇండ్లు నిరుపయోగంగా గత 10 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఖాళీగా నిరుపయోగంగా ఉన్నాయి. దానివల్ల ఈ యొక్క ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇండ్లలో డోర్లు కానీ దర్వాజాలు కానీ లోపల స్విచ్ బోర్డ్స్ కానీ లెటర్న్ బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా టోటల్గా పాడైపోతున్నాయి. సో ప్రజాధనం వృధా కాకుండా ఇప్పటికైనా సరే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి 19 ఇళ్లను పేద ప్రజలకు ఇచ్చినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏవైతే మన ఇండ్లు ఉన్నాయో ఇండ్లలో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా సరే అధికారులు దృష్టి సారించి దీనిపైన మేము కలెక్టర్ గారికి కూడా ఒక విన్నపత్రం ఇవ్వడం జరిగింది. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో